ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పురుషాంగం. పురుషాంగంలో నొప్పి, దానికి గల కారణాలు మరియు మనకి అవసరమైన హోమియోపతి చికిత్స మనం ఎలా అందిస్తాం అనేది నేను మీకు చెప్పబోతున్నానండి. సో దీంట్లో జనరల్గా ఇది ఏ ఏజ్లో అయినా ఏ వయసులో అయినా ఎవరు ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఈ పెయిన్తో బాధపడిన వాళ్ళు ఉంటారండి. సో జనరల్గా పురుషాంగంలో నొప్పి అనగానే వాళ్ళు ఏమైందో ఏంటో అంటే ఒక రకమైన యాంగ్జైటీకి గురవటం, లేదంటే ఒక్కొక్కసారి టెన్షన్కి గురవటం, దాంట్లో నుంచి ఎక్సైట్మెంట్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంటుంది. జనరల్గా ఇది ఈ పురుషాంగంలో నొప్పి అనే దాన్ని మనం ఇవాల్యుయేట్ చేయాలి అంటే దాంట్లో చాలా రీజన్స్ ఉంటాయి. వాటిలో నేను కొన్ని మీకు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో దీంట్లో మెయిన్గా మనకు కనిపించేవి అంటే ఒక టీనేజ్ ఒక మగపిల్లవాడు ఒక టీనేజ్ అటైన్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా అంటే ఒక ఎరెక్షన్స్ అవి స్టార్ట్ అయిన తర్వాత ఆ ఏజ్లో అతనికి ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ నొప్పికి గురవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడానికి అసలు ఏమైందో ఏంటో అనేది వాళ్ళు ఇవాల్యుయేట్ చేయలేక ఎవరికీ చెప్పుకోలేక చాలా వరకు కొంతమంది కొన్ని రకాల డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం అండి. అంటే డే టు డే ప్రాక్టీస్లో మనం ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో అంటే ఒక 20-25 ఇయర్స్ వచ్చేసిన తర్వాత మ్యారేజెస్ అయిన తర్వాత కొంతమందికి ఒక్కొక్కసారి ఈ పురుషాంగంలో నొప్పి అనేది మొదలవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్గా కనిపించే కారణాలు మెయిన్గా ఇన్ఫెక్షన్స్. ఇన్ఫెక్షన్స్ అంటే ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటూ అంటే లైంగికపరమైన వ్యాధులు అంటే సుఖ వ్యాధులు. సో దీంట్లో మనకి లైంగికపరమైన వ్యాధుల్లో మనకి జనరల్గా గనేరియా కానీ లేదంటే సిఫిలిస్ కానీ లేదంటే ఇంకా మనం వెనేరియల్ డిసీజెస్లో చాలా వరకు మనం క్లాసిఫికేషన్స్ అంటే డీప్ క్లాసిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఆ డిసీజ్ యొక్క సివియారిటీ బట్టి ఈ పురుషాంగంలో నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కామన్ కాజెస్ ఏంటంటే జనరల్గా ఫ్యామిలీ లైఫ్ అంటే ఇంటర్ కోర్స్లో పాల్గొన్నప్పుడు కంటిన్యూస్ ఇరెక్షన్స్ అలాగే ఉండిపోయినప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇరెక్షన్స్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు పెయిన్ అనేది ఒక్కొక్కసారి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇరెక్టెడ్ పెనిస్లో లోపల ఉన్న ఇరెక్టెడ్ పెనిస్లో ఉన్న సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్ టిష్యూ ఒక్కొక్కసారి కాస్త ఒరిపిడికి గురైనప్పుడు ఫ్రిక్షన్ గురైనప్పుడు అది డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా ఒక్కొక్కసారి పెయిన్ యొక్క ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ అనేది పేషెంట్కి పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిని ఏంటంటే ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోవటం, ఆ ఇవాల్యుయేషన్ బట్టి దానికి నెససరీ అవసరమైన మెడికల్ కండిషన్స్ బట్టి దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం, ఆ ఇవాల్యుయేట్ చేసి దాన్ని మనం సిగ్గుపడకుండా వెళ్ళి డాక్టర్తో డిసీజ్ యొక్క లక్షణాలు దాని యొక్క కండిషన్స్ ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ మనం క్లియర్గా మాట్లాడగలిగినప్పుడు ఆ కన్సర్న్ డాక్టర్ ఎవరైతే ఉంటారో దానికి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అనేది జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని డిశ్చార్జెస్ రిలీజ్ వస్తూ ఉంటాయి. అంటే యురెత్రల్ ట్రాక్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే ఒక్కొక్కసారి ఒక రకమైన బ్యాక్టీరియల్ డిశ్చార్జెస్ కానీ అంటే లోపల ఇన్ఫెక్షన్స్ అవి యురెత్రల్ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక రకమైన యెల్లో కలర్ డిశ్చార్జెస్ కానీ వైట్ కలర్ డిశ్చార్జెస్ కానీ క్రీమీ కలర్ డిశ్చార్జెస్ కానీ రావటం అనేది జరుగుతుంటుంది. అంటే వీటి బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ పేషెంట్ అతను ఏదైనా ఇన్ఫెక్షన్కి గురయ్యాడా, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏమిటి అనేది దాన్ని డయాగ్నోస్ చేయాల్సింది ఉంటుంది. ఆ డయాగ్నోసిస్ బట్టి మనకు జీసీఎస్ థెరపీ ద్వారా మెడిసిన్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ మనం డయాగ్నోస్ చేయగలిగితే పేషెంట్ యొక్క కండిషన్ మనం తెలుసుకోగలిగితే దాన్ని బట్టి ఇవాల్యుయేట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సో దీంట్లో మనకు కామన్గా కనిపించేవి లైంగికపరమైన వ్యాధులు అంటే సుఖ వ్యాధులు. ఈ సుఖ వ్యాధుల్లో మనకి కొంతమందికి మోస్ట్ కామనెస్ట్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే క్లినికల్ ప్రాక్టీస్లో మేము రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చూసిన పేషెంట్స్కి కామన్గా మనం చూసే డిసీజ్ హెర్పీస్ అండి. అంటే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అంటాం. దీంట్లో టైప్1 టైప్2 ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ని కూడా మనం టెస్ట్ చేయించి ఆ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంది, ఐజీజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఐజీఎం లెవెల్స్ ఎలా ఉన్నాయి, యాంటీబాడీస్ ఎంతవరకు తనకి ఇదవుతున్నాయి ఏంటి అనేది మనం ఇవాల్యుయేట్ చేసి ఆ డిసీజ్ యొక్క సివియారిటీ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఆ హెర్పీస్ వచ్చినప్పుడు జనరల్గా ముందు ఆ ఫోర్ స్కిన్ అంటే పెనిస్ పెర్ప్యూస్ ఆ పెనిస్ యొక్క ఫోర్ స్కిన్ మీద పొక్కులు రావటం, చిన్న చిన్న అల్సర్స్ లాగా రావటం, మైన్యూట్ చిన్న చిన్న అల్సర్స్ లాగా రాగి వచ్చి దాంట్లోంచి డిశ్చార్జ్ అది రావటం, మంట ఉండటం, ఒకసారి ఇంటర్ కోర్స్లో పాల్గొన్న తర్వాత అక్కడ బర్నింగ్ ఇచ్చింగ్ సెన్సేషన్ ఇరిటేషన్ అది ఉండటం ఆ పార్ట్లో. సో ఇవన్నీ రకరకాల డిసీజ్ క్లాసిఫికేషన్స్లోకి వస్తుంటాయి. సో హెర్పీస్ సింప్లెక్స్ అనేది మనకు పేర్లోనే ఇండికేట్ చేస్తుంది. అంటే సింప్లెక్స్ అంటే చాలా సింపుల్ డిసీజ్. ప్రాపర్గా ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకుంటే ఆ సింపుల్ డిసీజ్ని కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా మనం దాన్ని ట్రీట్మెంట్ చేసి పేషెంట్ నుంచి ఆ వైరస్ని బయటకు తీసేయడానికి ఛాన్స్ ఉంది. సో ఈ హెర్పీస్ సింప్లెక్స్ అనేది మనం మెయిన్గా సాకల్ ప్లెక్సెస్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది, దానికి సంబంధించిన వైరస్. సో అక్కడ నుంచి మనకి పేషెంట్ యొక్క బాడీ ఇమ్యూనిటీ స్టేటస్ బట్టి అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బట్టి
ఆ బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి, తను బాడీ ఆ డిసీజ్ వచ్చినప్పుడు తన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఆ కండిషన్స్ బట్టి తనకు ఒకవేళ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా వీక్ ఉన్నాయి, తొందరగా హైపర్ సెన్సిటివిటీగా ఉన్నాడు, తొందరగా ఎలర్జిక్ రియాక్షన్స్ గురవుతున్నాడు అన్నప్పుడు ఈ హెర్పిస్ సింప్లెక్స్ ఒక లావాలాగా, ఒక వాల్కెనో లాగా ఆ డిసీజ్ అనేది, ఆ ఇంటెన్సిటీ అనేది ఆ పర్టికులర్ లోకలైజ్డ్ పార్ట్ మీద చూపించి అక్కడ మనం దానికి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోకపోతే దాని యొక్క కాంప్లికేషన్స్ చాలా సివియర్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉందండి. అంటే మొత్తం నాడీ మండలం మీద ఈ హెర్పిస్ సింప్లెక్స్ అనేది పనిచేయడానికి ఛాన్స్ ఉందండి. సో ఇవన్నీ మనం సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్గా మనం మన కండిషన్ ఏముంది అనేది మనం ఒకసారి పేషెంట్గా డాక్టర్ గారికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో మనం కొంతమంది పేషెంట్స్లో మనం చూస్తుంటాం, అంటే కొంతమంది స్ట్రిక్చర్స్ ఫార్మ్ అవుతుంటాయి ఫోర్ స్కిన్ దగ్గర, ఫ్రెన్యులమ్ దగ్గర, ఆ స్ట్రిక్చర్స్ వల్ల కూడా ఈ పెనిస్లో పెయిన్ అనేది రావడం జరుగుతుంటుంది. సో ఈ స్ట్రిక్చర్స్ ఎందుకు వచ్చినాయి, యూరిట్రల్ స్ట్రిక్చర్స్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అనేది కూడా మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేయాల్సింది ఉంటుందండి. కొంతమంది ఏజ్ రిలేటెడ్ పీపుల్లో ప్రాస్టేట్ గ్లాండ్, అంటే ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ప్రాస్టేటైటిస్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. సో దీంట్లో ఆ ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ఆ యూరిన్ పోయటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అంటే దీంట్లో బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ అనే మెయిన్గా కామనెస్ట్ కాజ్ ఆఫ్ ది కండిషన్, 45-50 ఇయర్స్ తర్వాత మేల్స్లో ఇది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయినప్పుడు మనకి ఆ యూరిన్ ఏదైతే రావాలో యూరినరీ బ్లాడర్ నుంచి యురిత్రా ద్వారా అవి రాకపోవటం వల్ల అక్కడ కూడా ఎక్కువసేపు ముక్కటం వల్ల కానీ, లేదంటే ఆ స్టిచ్చర్స్ అవి ఫాలో రావటం వల్ల కానీ కొంతమంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే సార్ ఏదో మనం ట్రీట్మెంట్ అనగానే లేకపోతే వేరే కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో సిస్టోస్కోపీ చేయాలి, దాన్ని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి, దానికి ఏదో మనం వాళ్ళు సర్జన్స్ అయితే సర్జరీ చేసి దాన్ని మనం తీయాలి, లేకపోతే ఇంక ప్రాపర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నప్పుడు ఈ పేషెంట్ ఒకసారి మానసిక ఒత్తిడి గురయ్యి నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మోర్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ద కండిషన్స్ సీన్ ఇన్ మేల్స్, అంటే ఈ పెనిస్లో పెయిన్ రావటం, అంటే అంగంలో నొప్పి రావటం గల ముఖ్యమైన కారణాలుగా మనం ఒక 4-5 వీడియోలో డిస్కస్ చేసినప్పుడు ఇవి కామన్గా మనకు కనిపిస్తుంటాయి. సో దీంట్లో బలనైటిస్ అనేది ఒక కామన్ కాజ్ ఆఫ్ ద కండిషన్లో కూడా మనం చెప్తుంటాం, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెనిస్. సో దీంట్లో కూడా మనకి లోపల ఏదైతే మనకి సాఫ్ట్ టిష్యూ ఉంటుందో ఎరెక్టెడ్ పెనిస్లో, దాంట్లో మనకి ఏదైనా వాపు రావటం కానీ, లేదంటే నొప్పి అంటే ఏదైనా అన్వాంటెడ్ మెడిసిన్స్ వాడినప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనా అదర్ అసోసియేటెడ్ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, లేదంటే కొంతమందికి చక్రవ్యాధి అంటే షుగర్ వ్యాధి, డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, ఈ ప్రాపర్ ఎరెక్షన్స్ రాని వాళ్ళు, కొంతమంది ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అంటే సెక్షువల్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొనడానికి వాళ్ళు ఈ అదర్ మెడిసిన్స్ మీద, లేదంటే సప్లిమెంటరీస్ మీద, ఈ హార్మోన్స్ మీద, ట్రీట్మెంట్స్ మీద కొంతమంది రిలే అవుతుంటారు. అంటే దీంట్లో అదర్ సిస్టమ్స్ గురించి అని కాదు, నా సిస్టమ్ గురించి అని కాదు, ఆ సెక్షువల్ యాక్టివిటీలో ఆ విగ్రెసిటీ అంటే వాళ్ళు కావాల్సిన ఇంటెన్సిటీ అండ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ ట్యాబ్లెట్స్ మీద, మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారండి. సో ఇట్లాంటప్పుడు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ అంగస్తంభంలో ఈ ఎరెక్టెడ్ పెనిస్లో నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. సో ఇట్లా డిఫరెంట్ కాజెస్, డిఫరెంట్ కండిషన్స్ మనం ఇవాల్యుయేట్ చేసుకుని ఆ కండిషన్స్ మనం మెడికల్ కండిషనా, లేదంటే ఇంకేమైనా అసోసియేటెడ్ సర్జికల్ కండిషన్ ఏమైనా ఉందా, దానికి నెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుని మనం ప్రాపర్గా ఒక ఛానల్ లాగా ఒక త్రూ వెళ్తే వితిన్ ద నో టైమ్, వితిన్ ద స్పాన్ ఆఫ్ టైమ్, అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో డిసీజ్ అనేది దీర్ఘకాలికంగా ముదిరిపోకుండా ఆ పేషెంట్ క్వాలిటీ అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ సెక్షువల్ ఫంక్షన్స్ని కూడా రీస్టోర్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. సో దీంట్లో ఇవన్నీ ఏంటంటే ఈ వీడియోలో మనం క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ దీంతోపాటు వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమందికి అనుకోకుండా నొప్పి వస్తూ ఉంటుంది, లే ఆ నొప్పి ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కాదు. సో దీంట్లో వాళ్ళు లోకల్ అంటే వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని అక్కడ ఆ పెనిస్ మీద కానీ, లేదంటే ఫోర్ స్కిన్ మీద కానీ, పర్ప్యూస్ మీద కానీ, లేకపోతే ఆ అల్సర్స్ వస్తున్నా, లేదంటే కొంతమందికి ఆ ఫోర్ స్కిన్ కింద ఒక డిశ్చార్జ్ లాగా ఒక రౌండ్ ఒక లేయర్ లాగా రావటం, ఇంటర్కోర్స్ తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి ప్రాపర్ సెల్ఫ్ హైజీన్ అది కొంతమంది పాటించలేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ ఫోర్ స్కిన్ కింద ఇన్ఫెక్షన్స్ అవి డెవలప్ అవటం, ఒక డిశ్చార్జెస్ అవి రావటం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ ఒక్కొక్కసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని ప్రాపర్గా దాన్ని మనకై మనం అంటే ఆ పేషెంట్కై పేషెంట్ అతను నార్మల్గా ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ సెల్ఫ్ హైజీన్ ద్వారా కూడా ఈ పెనిస్లో నొప్పి అంటే ఈ అంగస్తంభంలో కానీ అంగంలో నొప్పిలు కానీ తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. సో దీంట్లో మనకి కొన్ని మెడిసిన్స్ అంటే బెల్లడోనా కానీ, బ్రయోనియా కానీ, అలియం సెపా కానీ, ఇలా రకరకాల మెడిసిన్స్ మనం హోమియోపతిలో ఆ పేషెంట్ యొక్క కండిషను, దాంతోపాటు అసోసియేటెడ్ మెడికల్ రిస్కీ కండిషన్స్ ఏమన్నాయో చూసుకుని ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకుని ప్రాపర్గా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకున్నప్పుడు ఈ నొప్పి అనేది తగ్గించడానికి ఆస్కారం ఉంది.